రెస్పాన్స్ లేకుండా మీరు చెప్పిందే, నేను చెప్తలేను ఈ మాట. ఆ సంఖ్యంతో చెప్పలే, వాటి ఊసు లేదు, మొత్తాన్ని మొత్తం ఎగ్గొట్టేసినారు. ఎగ్గొట్టి అలా ఎవరైనా ప్రశ్నిస్తే ఏమైనా అడిగితే ముందే సంబరాలు చేస్తారు. ఇచ్చే కంటే మొదలే మీరు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు ఏంటండి? ఒక్కొక్క విడత రుణమాఫీకి మొత్తం రుణమాఫీ ఇస్తే కూడా మేము రుణమాఫీ చేసినాడు ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలే. మొత్తానికి మొత్తం రైతులకు రుణమాఫీ చేస్తే ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇవ్వలే. కానీ మీరు కొద్దిగంత చేసి మొత్తం చేసినట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడానికి ఏమి మీకు సిగ్గనిపించదా అని అడుగుతున్నాను. రైతుల్ని మోసం చేయడానికి నిదర్శనాలు ఇవన్నీ ఏంది? పక్కడలో పోయి ఎక్కే ఎన్నెన్నో ఉన్నా చూపిద్దాం. ఒక్క విడతకి నేను అడ్వర్టైజ్మెంట్లా ఎన్ని కోట్ల రూపాయలు ఇవి? 100-150 కోట్ల రూపాయలు, 200 కోట్ల రూపాయలు దాదాపు అడ్వర్టైజ్మెంట్లకే ఇస్తుంది. ఏం అడ్వర్టైజ్మెంట్ ఇది? తప్పుదారి పట్టి ఇచ్చేది, అబద్ధం చెప్పేది, మోసం చేసేటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఇది. ఎవరైనా న్యాయబద్ధంగా చేసిన పనిని చెప్పుకుంటే, మేము ఆనాడు చేసిన పనిని చెప్పుకుంటే, చేసినాం ప్రజల కళ్ళ ముందు ఉంది, దీనికి ప్రత్యేకంగా చెప్పాలని అనుకున్నాం. మేము నోరు తెరిచి 4 అడ్వర్టైజ్మెంట్లు ఇద్దామంటే కూడా ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అడ్వర్టైజ్మెంట్ ఎందుకయ్యా మళ్ళీ ఖర్చు దండగా, తీసుకున్న ప్రజలకు తెలియదా, ఇచ్చిన ప్రభుత్వానికి తెలియదా ఎందుకని చెప్పి డిస్కరేజ్ చేశారు. ఇలా మీరు ఇవ్వనటువంటి వాడికి, రైతులకు డబ్బులు ఇవ్వనటువంటి వాడికి 2-2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇది ఒక విడతదే నేను చూపించింది. 2-2 సార్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఇక మళ్ళీ 3వసారికి డ్యూ ఉంది. ఇలా పైసలు